श्री गुरुदत्ता, जय गुरुदत्ता। श्री महागणाधिपतये नमः, श्री सरस्वती नमः, श्रीपादवल्लभाय नमः। आध्यात्मिक बंधुवुलु यावन मंदिकि कृतज्ञता पूर्वक अभिवंदनालु तेलियजेसुकुंटू महालय पक्षमु पितृपक्षमु वाटि गुरिंचि భగవద్గీతలోని విష్ణు శాస్త్రంలోని ఉన్నటువంటి వాటి విషయంలోని పితృపక్షము పితృలకి మనం చేయవలసినటువంటి కర్మకాండలని కానీ కర్మని మనం తప్పనిసరిగా ఆచరించాలి. ఈ పితృకర్మని మనం చేయకపోతే అది దోషభూయిష్టమై అది మనకు చాలా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. కాబట్టి ఈ మహాలయ పక్షము ఇది ఎందుకు వచ్చింది? ఈ మహాలయ పక్షానికి ఈ 15 పక్షము అంటే 15 రోజులు, ఈ 15 రోజులు పితృపక్షం అని ఎందుకు వచ్చింది? దీని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ముందుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చుమీరిపోతున్నప్పుడు నన్ను తెలుసుకోండి అంటే సాకార రూపంతో ఈ భూలోకంలోకి నేను అవతరిస్తాను అని మనకి ఇంతకు ముందు నుంచి ఈ శ్లోకం అందరికీ తెలిసినది. కానీ నిగూఢంగా వెళితే దాని తాలూకా గూఢార్థం చాలా ఎక్కువ ఉంటుంది. పరిత్రాణాయ సాధూన వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇక్కడ దీనికి చెప్పవలసినది ఏమిటి అంటే ఈ శరీరాన్ని ఇచ్చింది మనకు తల్లిదండ్రులు, ఈ శరీరాన్ని ఇచ్చింది మనకు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు గతించిన తర్వాత సంవత్సరానికి ఒకసారి మనం చేయవలసిన శ్రద్ధతో చేయవలసినటువంటి కర్మ, శ్రద్ధతో చేయవలసినటువంటి విధి విధానాన్ని శ్రాద్ధ విధి అంటారు. శ్రాద్ధము అంటారు, శ్రాద్ధం కాదు, శ్రద్ధతో చేయవలసినటువంటి విధిని శ్రద్ధ. శ్రద్ధానాం లభతే ధ్యాయం. కాబట్టి ఇక్కడ శ్రద్ధతో చేయవలసినటువంటి విధిని కాబట్టి శ్రాద్ధ విధి అన్నారు. అంతే తప్ప ఇంక ఏమి దాని గురించి మనం వేరే అర్థంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమిటి అంటే ఇక్కడ మనం ఈ ధర్మ సంస్థాపనార్థాయ మనకి ఈ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని మనం తప్పనిసరిగా మనం తల్లిదండ్రులకి కర్మ ఆచరించవలసిన సంవత్సరానికి ఒక్కసారి మనం పెట్టినటువంటి ఈ పితృశ్రాద్ధం, ఈ శ్రాద్ధ కర్మలు వాళ్ళకి సంవత్సరానికి సరిపోయినటువంటి భోజనం, అలాగే మనం సమర్పించినటువంటి నీరు జలం అది సంవత్సరానికి వాళ్ళ దాహాన్ని తీర్చినటువంటి సమయం. అంటే ఆకలి దప్పులు రెండు కూడా మనం సంవత్సరానికి శ్రద్ధతో చేస్తే అది తప్పనిసరిగా పితృలోకానికి చేరుతుంది. మనం గతించినటువంటి మన పితృదేవతలు తాత తల్లి అంటే తండ్రి తాతలందరికీ కూడా చేరుతుంది, వీళ్ళెంతమందికి చేరుతుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే మనకి ఇంతకీ మహాలయ అమావాస్య ఎందుకు వచ్చింది? భాద్రపద మాసంలో శుక్లపక్షం, దీనికి దేవపదం, కృష్ణపక్షం పితృపదం, అదే మహాలయ పక్షం. మరొక్కసారి చెప్తున్నాను, భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదం, కృష్ణపక్షం పితృపదం, అదే మహాలయ పక్షం. మహాలయము అంటే మహన్ ఆలయ, మహన్ అంటే బ్రహ్మాండమైనటువంటిది. మహన్ అంటే దాని గురించి మనం నిర్వచించలేనట్టుంది. మహన్ అంటే ఎంతో బ్రహ్మాండమైనటువంటిది. ఆలయ అంటే ఇక్కడ ఏమిటంటే ఆలం యాతీతీవ, పితృదేవతలకి ఇది గొప్ప ఆలయం లాంటిది మహాలయం. పితృదేవతల యందు మనం, పితృదేవతల్లో మనం ఎంత శ్రద్ధగా 15 రోజులని మనం ఎంత శ్రద్ధతో చేస్తామో వాళ్ళు పితృదేవతలు అంత సంతోషంతో అంత సంప్రీతి చెంది వాళ్ళు మనల్ని కింద ఆశీర్వదిస్తారు. అంటే కింద తరాల వాళ్ళని ఆశీర్వదిస్తారు, తన తాలూకా వెనక తరాల వాళ్ళని, వాళ్ళ మనవలని కానీ వాళ్ళంతమందిని కూడా ఆశీర్వచనాలు ఇస్తారు. దానికే తప్పనిసరిగా పితృశ్రాద్ధాన్ని శ్రద్ధతో చేయవలసిన కర్మాన్ని మనం తప్పనిసరిగా చేసి తీరాలి అని మన పెద్దవాళ్ళు ముందు నుంచే చెప్తూ ఉంటారు. ఈ దీని అర్థం ఏమిటి, అమావాస్య అంతరార్థం ఏమిటంటే అమా అంటే దానితో పాటు వాస్యం అంటే సమీపం, దాన్ని వహించడం.
ఇక్కడికి ఏమిటంటే చంద్రుడు సూర్యుడు చేరడం, సూర్యుడితో పాటు వసించే రోజులు కాబట్టి అమావాస్య అన్నారు. మనకి భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రుడు ఇచ్చినటువంటి తర్పణాలని అవి ఎప్పుడు ఇస్తారా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని మనకి గ్రంథాలు చెప్తున్నటువంటి విషయాలు ఇవి. అయితే ఇక్కడ మనకి ఈ మహాలయ అమావాస్యకి దీనికి ఏమిటి అంటే జన్మకర్మచే మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వక్తా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. చూడండి ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వక్తా దేహం పునర్జన్మ నైతి మామేతి అర్జున. కర్మాలు దివ్యాలు అంటే ఇవి నిర్మలమైనటువంటి అలౌకికాలు. ఈ తత్వరహస్యాన్ని తెలుసుకున్నవాడు శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ వాడికి జన్మ ఉండదు, మళ్ళీ నాతో నా దగ్గరే ఉంటాడు. వీతరాగ భయక్రోధ మన్మయ మాపుపాశ్రితా భగవో జ్ఞానతపసా పూత మద్భావమాగత. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటిది ఏమిటి అంటే ఎవడైతే సర్వదా రాగభయక్రోధరహితుడైన వాడు ఎంత భక్తి శ్రద్ధలతో స్థిరమైనటువంటి బుద్ధి కలిగి నన్ను ఆశ్రయించి ఎంతమంది ఎంత భక్తితో చేస్తారో వాళ్ళు తపస్సంపన్నులై పవిత్రులైన స్వరూపం దగ్గరికి వస్తారు. అంటే ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడో లేడు, మన పితృదేవతలే మనకి శ్రీకృష్ణుడిగా మనం భావించుకోవాలి తప్ప పితృదేవతలకు మనం ఎప్పుడైతే శ్రద్ధాభక్తులతో మనం ఏ కర్మనైతే చేస్తామో అది తప్పనిసరిగా అది వాళ్ళ దగ్గరికి అక్కడికి చేరుతుంది. ఇది మనం తెలుసుకోవలసినటువంటి విషయం, ఇది తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి విషయం. ఇది ప్రతి ఒక్కరికి శ్రాద్ధకాలం సరిగ్గా ఏమిటంటే ఈ 15 రోజులు వచ్చిన రోజున 15 రోజుల్లోని కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట. కనీసం సంవత్సరం నాడు పేరు పెట్టకపోయినా ఈ 15 రోజుల్లో ఏ ఒక్క రోజైనా మాకు సంబంధించిన వాడు కిందన ఉన్నాడు, వాడి కనీసం కొంచెం నీళ్ళైనా పోస్తాడు మా దప్పికి తీరుతుందని వాళ్ళు ఎంతో ఎదురు చూస్తారట. వాళ్ళు ఆకలితో బాధపడతారు, ఆకలి దప్పికలతో బాధపడినప్పుడు వాళ్ళకి నీరు దొరకకపోతే మనం సంవత్సరానికి ఒకసారి పెట్టినటువంటి శ్రద్ధతో చేసినటువంటి విధే వాళ్ళ పైకి చేరుతుంది. అది మనం తప్పనిసరిగా విశ్వాసంతో నమ్మిన వాడికి నమ్మినంత, నమ్మని వాడికి ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ఇది. ప్రతి మాసంలోనే ఇక్కడ మనకి అమావాస్య పితృల పుణ్యతిథి వచ్చినప్పటికీ కూడా మహాలయ అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఇక్కడ. ఇక్కడ ఎందుకంటే చాలా శ్రద్ధాపూర్వకంగా శ్రద్ధ కర్మతో సంతోష పెడితే వాళ్ళ తాలూకా సంతతి, వాళ్ళ తాలూకా ఈ తరాల వాళ్ళని తరతరాల వాళ్ళకి వాళ్ళు ఏమిటి చేస్తారంటే ఈ పితృదోషం తొలగిపోతుంది. మనకు తెలియకుండా మనం పొరపాటున ఏదైనా చేస్తే పితృదోషం మనకు ఆపాదిస్తుంది. ఆ పితృదోషాన్ని పోగొట్టుకోవడం కోసం మనం చేయవలసినది ఏమిటి అంటే ఈ 15 రోజుల్లో నీ దగ్గర ఏమీ లేదు, నీకేమీ రాదు, మనకి ఆర్థికంగా మనకుంటే బ్రాహ్మణులను పిలిపించి వాళ్ళకి స్నానం తెల్లవారుజాము లేచి స్నానం చేసి వాళ్ళకి చెప్పిన విధి విధానంగా మనం చేసుకోవాలి. ఏమీ లేదు, అపరాహ్నం మధ్యాహ్నం 1 గంట సమయంలో 1 గంట 2 మధ్యలో స్నానం చేసి ఒక మాట నడినెత్తిన సూర్యుడు ఉన్నప్పుడు ఒక మాట చేతులు పైకెత్తి దండం పెట్టి నేను పొరపాటున సంవత్సరం పాటు నేను ఏదైనా పొరపాటును చేసినట్లయితే నన్ను దయచేసి క్షమించి నాకు మీ ఆశీర్వచనాలు ఇవ్వండి అని చేతులు పైకెత్తి ఒక్కసారి దండం పెట్టడమే. అంటే ఇది ఎవరికి ఏ అవకాశం లేని వాళ్ళకి, ఆర్థికంగా ఏమీ లేకపోయి బాధపడుతున్నటువంటి ఆర్థిక బాధలతో బాధపడుతున్న వాళ్ళకి ఇక మరి ఏమీ పెట్టలేనటువంటి సమయంలో ఇక మరి చేయవలసిన ఒకటే ఒకటి, అది ఏమిటి అంటే మధ్యాహ్నం స్నానం చేసి చెరువులో కానీ నదిలో కానీ లేదా నూతి దగ్గర కానీ లేదా ఇంటి దగ్గర కానీ స్నానం చేసి సూర్యుడు నడినెత్తినున్న సమయంలో చేతులు పైకెత్తి దండం పెట్టి వాళ్ళని క్షమాపణ వేడుకుని అంటే అంతే చాలు, అంతకుమించి ఇంకేమీ లేదు. లేదు అంటే ఆ గోవుకైనా కనీసం గోవుకైనా సరే మన దగ్గర ఆర్థికంగా ఏమీ లేదు, లేనప్పుడు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే లేదా ఒక బజారుకు వెళ్ళి కూరగాయల దగ్గర ఉన్నట్టు ఆ కూరగాయల వాళ్ళని మొత్తం వాళ్ళ దగ్గర మొత్తం అంతా అయిపోయింది, ఆ చెత్త ఉంటుంది కూరగాయల దగ్గర, వాటిని అంతా ఏరుకొచ్చి ఒక సంచిలో వేసి గోవుకు పెట్టారనుకోండి ఆ ఫలితమైనా అదైనా చేరుతుంది, అధమా అదైనా చేరుతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి అన్నీ అధమం, అంతకమించి మరి చేయ అంటే ఎవరికైతే చేయడానికి ఆసక్తిలో ఆర్థికంగా ఇబ్బందులు పడతారో వాళ్ళ గురించి చెప్తున్నటువంటి విషయం ఇది. ఎందుకంటే ఇంత అతిమా వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు. అంటే ఈ మహాలయపక్షం ఎందుకు వస్తుంది అంటే ఈ మహాలయపక్షంలో మనం చేయవలసినటువంటిది ఏమిటంటే ప్రధాన ద్వారం ముందు నిలబడి మనకేమిటంటే తెల్లవారుజాము లేచి పితృదేవతలను స్మరణం చేసుకోవడం,
వాళ్ళకి నమస్కారం చేసి పితృపక్షం నేను పాటించటం లేదు మహాప్రభు నన్ను మన్నించండి మీ ఆశీర్వచనాలు కావాలని మనసులో మనం ప్రార్థన చేసుకోవటం. అయితే ఇక్కడ భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవతలకి అంత శ్రేష్టమైనది. పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి పక్షం కాబట్టి దీన్ని పితృపక్షము మహాలయ పక్షము అని అంటారు. ఈ పక్షం అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులు మనం చేయాలి తప్పనిసరిగా. కుదరని పక్షంలో పితృదేవతలకు ఏది ఏ రోజైతే వాళ్ళు మరణించారో ఆ పక్షంలో వచ్చే ఆ తిథి నాడే శ్రాద్ధం మనం నిర్వహిస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ ఇంతకీ ఎందుకు వచ్చింది, అసలు ఇంతకీ మహాలయ పక్షానికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? కర్ణుడు ఎన్నో దానాలు చేశాడు, కానీ కర్ణుడు చేయని దానం ఏమిటి అంటే ఒకే ఒక దానం చేయలేదు, అన్నదానం చేయలేదు. ఆ అన్నదానం చేయకపోవడం వలన కర్ణుడు పైకి వెళితే ఎక్కడికి వెళ్ళి ఏది ముట్టుకున్నా సరే కర్ణుడికి అంతా స్వర్ణమయం అయిపోతుంది తప్ప కర్ణుడి తాలూకా క్షుద్బాధ తీర్చలేకపోయింది. కర్ణుడికి మార్గ మధ్యంలో కొంచెం ఆకలి వేసింది, ఒక పండును పుంటుకున్నాడు, ఆ పండు బంగారం అయిపోయింది. కర్ణుడు ఎక్కడికి వెళ్ళి ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతున్నది, కానీ అతని దప్పికి ఆకలి దప్పికలు మాత్రం తీరటం లేదు. ఎప్పుడైతే ఆకలి దప్పుకులు తీరలేదో ఫలవృక్షం అంటే ఏది తిందా ఉన్నా కూడా అది బంగారమయం స్వర్ణమయం అయిపోతున్నది. అప్పుడు మరి లాభం లేదని చెప్పి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళితే స్వర్గంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు నేను చేసిన తప్పుది ఏమిటి మహాప్రభు అని చెప్పి కడుపు నకనకలాడుతున్నది, గొంతు ఎండిపోతున్నది, నాకు ఎందుకు ఈ బాధ నాకు వచ్చింది అని చెప్పి వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారట, నువ్వు దానశీలిగా పేరు పొందావు కానీ చేతికి ఎముకు లేకుండా దానాలు చేసావు, అయితే ఒకటి మాత్రం చేసేది చేయలేదు. నువ్వు దానం చేసిన దానాలన్నీ బంగారం రూపంలో చేసావు, వెండి రూపాయలు చేసావు, అన్ని రూపంలోనూ చేసావు, కానీ ఒక్కడికి అన్నం పెట్టి వాడి క్షుద్బాధను తీర్చలేదు, అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని చెప్పి వాళ్ళు పైవాళ్ళు చెప్పారన్నమాట. అయితే అప్పుడు ఏమిటి చేశాడు, నాకు దీనికి ఏదైనా మరి పరిష్కార మార్గం ఉంటే మహాప్రభు చెప్పండి అని కర్ణుడు వేడుకున్నాడు. అప్పుడు వేడుకుంటే అప్పుడు ఏమిటి చేశాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, సూర్యుడి దగ్గరికి. సూర్యుడి దగ్గరికి వెళ్ళి బతిమాలాడు, ఏమిటి మహాప్రభు నేను నాకు ఆకలితో ఉన్నాను, నానా బాధగా ఉంది, నన్ను ఏమిటి చేయమంటావు అని ప్రాధేయపడితే అప్పుడు సూర్యుడు కోరిక మీదకి దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి పరిష్కార మార్గాన్ని అవకాశాన్ని ఇచ్చాడు. నీకు నీ క్షుద్బాధ తీరటానికి నీకు నీకు మార్గం చెప్తాను, ముందు వెంటనే నువ్వు భూలోకానికి వెళ్ళు, అక్కడ ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళు అందరికీ అన్నం పెట్టి తర్వాత మాతాపితృలకి వాళ్ళందరికీ తర్పణాలు విడిచిపెట్టిరా, వస్తే అప్పుడు నీకు ఈ బాధకు పరిష్కార మార్గం అని చెప్పాడు. అప్పుడు ఆ సూచన ఎవరు ఇంద్రుడు ఇచ్చినటువంటి పరిష్కారాన్ని దాన్ని తీసుకుని కర్ణుడు ఎప్పుడొచ్చాడు, భాద్రపద బహుళ పాడ్యం నాడు మనకి భూలోకానికి వచ్చాడు. అప్పుడు ఇక ఈ భూలోకంలో నుండి పేదవాళ్ళని బంధుమిత్రులని అందరికీ అన్న సంతర్పణ చాలా బాగా భూరి సంతర్పణ అంతా చేశాడు. తర్వాత పితృలు కూడా తర్పణాలు విడిచి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాడు. తిరిగి ఈ 14 రోజులు అయిపోయిన తర్వాత అమావాస్య నాడు తిరిగి ప్రయాణానికి బయలుదేరాడు. ఎక్కడికి, స్వర్గానికి బయలుదేరుతున్నాడు. ఆ వెళ్ళడమే ఆ అమావాస్యే పోరాల అమావాస్య అంటారు, దాన్ని మహాలయ అమావాస్య అని అంటారు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణ పితృతర్పణలు చేశాడో అప్పుడు అతనికి కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది, క్షుద్బాధ తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళినటువంటి ఈ పక్షం 15 రోజులు మహాలయ పక్షము అంటారు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఇది మనకి చెప్పుకున్నటువంటి విషయం. అయితే మహాలయ పక్షంలో మనం చేయవలసినటువంటి విధానం కూడా మనకున్నది. ఏమిటిది ప్రతి అంటే ఇక్కడ మనకేమిటంటే, ఎప్పుడైతే మనం ఈ శ్రాద్ధ కర్మని తప్పనిసరిగా మనం ఆచరిస్తామో వాళ్ళకి మనకి పితృదోషం ఉండకుండా మనకి పైన వాళ్ళు మనకి తథాస్తు దేవతలు మనకి పితృదేవతలు ఏమిటి చేస్తారంటే మనకి మన వెనకాతల తరాల వాళ్ళకి ఆయువు విద్య ధనం సంతానం అన్నీ కలిగినట్లు వాళ్ళు మనకి ఆశీర్వదిస్తారు. ఇది కాబట్టి ఇది మనం తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ఈ గుర్తుంచుకొని తప్పనిసరిగా చేయాలి. తప్పనిసరిగా మహాలయ పక్షం 15 రోజులు చేయలేని వారు మహాలయమైన చేసంటే ఆర్థిక భావం వలన చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఓ అమావాస్య నాడు చేయాలి. అది కూడా అమావాస్య నాడు చేయడానికి అసక్తులైతే మాత్రం ఒక దండం మాత్రం పెట్టాలి. అది కూడా దండం పెట్టడానికి అంటే ఇంకో మార్గం ఉంటుంది. ఏమిటి అంటే కనీసం ఎక్కడైనా చిన్న చిన్న గోవులకి కనీసం ఆహారాన్ని అందించగలిగితే దాన్ని కూడా అందులో పరిష్కార మార్గం అవుతుంది. కాబట్టి మనకు బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసినటువంటి పితృస్తుతి మనం ఇవాళ స్మరణం చేసుకుందాం. అంటే
అన్నాద్ భవంతి భూతానా పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అంటే ఇక్కడ అన్నం వలన ప్రాణికోటి జన్మించింది, వర్షం వలన అన్నం లభిస్తోంది, యజ్ఞం వలన వర్షం కురుస్తున్నది, ఈ యజ్ఞం వలనే మనకి సాధ్యమవుతున్నది. ఇవన్నీ అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి, దేవతలు కరుణించాలంటే వాళ్ళ తాలూకు క్షుద్బాధ తీరాలి, వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారానే వాళ్ళకి ఆవిర్భావాలు ఆవిస్సులు వాళ్ళకి అందజేయాలి. ఎందుకు ఇదంత తతంగం అని మనకి సందేహం కలగవచ్చు. కలగాలి అంటే మరణించినటువంటి ప్రాణి తప్పనిసరిగా ఆత్మరూపంలో పితృలోకాలను చేరుకుంటుంది. ఈ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి మళ్ళీ ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి వస్తుంది. అదే ఇప్పుడు మనం భగవద్గీతలో చెప్పుకున్నాం, అన్నాన్ని ఆశ్రయించి దాని ద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి అది శుక్రకణంగా రూపించి స్త్రీగర్భంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది మనకి మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి వస్తుంది. తర్వాత మరణించిన తర్వాత పితృలకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి, అవ్వాలి. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ఇది ఒక చక్రం కాబట్టి ఇక్కడ మనకి ఇవాళ మనకి ఇంతకీ చిన్న సందేహం కలగవచ్చు. తద్దినాలు పెడుతున్నాం కదా మహాలయ పక్షాలు పెట్టాలా అని, దానిలో తద్దినాలు పెట్టినంత మాత్రాన మహాలయ పక్షాలు పెట్టకూడదు అని ఎక్కడా ఏమీ నియమం లేదు. మరణించిన తప్పనిసరిగా మహాలయ పక్షం పెట్టి తీరవలసిందే. దాన్ని పెట్టడం వల్ల మనకి అధిక ఫలమే వస్తుంది కానీ తగ్గదు మనకి. దాని వలన మనకి ఫలం అధికంగానే వస్తుంది కాబట్టి ఇందులో ఏమీ లేదు, తప్పేమీ లేదు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అయ్యా ఈ మహాలయ పక్షం దీని తాలూకా పితృదేవతల తాలూకా ఈ పితృశాపం పోవాలి అంటే బ్రహ్మదేవుడు చేసినటువంటి పితృదేవత స్తుతి ఒకటి ఉన్నది, అది మనం తర్వాత భాగంలో మనం తప్పనిసరిగా మనం చెప్పుకుందాం. ఇక్కడికి ఇది ఇవాళకి ఈ భాగంలో ఈ మహాలయ పక్షం ఎందుకు చేయాలి, మహాలయం గురించి దీనికి ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ కొంచెం సమయాభావం వల్ల కొంచెం తక్కువలో చెప్పడం జరిగింది. అందరికీ శుభం భూయాత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్య శుభం నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.